హిందూ పండుగలు చేసుకున్నప్పుడు చందాలు వసూలు చేసినప్పుడు చందాలు ఇవ్వవచ్చా, మరి గ్రీటింగ్స్ చెప్పవచ్చా అని అడుగుతా ఉన్నారు ఫేస్బుక్లో. ఇప్పుడు డైరెక్ట్గా నేను విగ్రహమును గౌరవించి విగ్రహమును పూజించి ఈ భక్తిని లేక ఈ మోక్ష సాధన మార్గాన్ని నేను అంగీకరించి భక్తితో ఇస్తున్నాను అని సమర్పించింది మాత్రమే దేవతకు ముడిపోతుంది. కానీ నేను దాని మీద నాకు నమ్మకం లేదు అని చెప్పి ఇచ్చినప్పుడు దేవతకి ఇచ్చినట్టు అవ్వదు అది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, కొబ్బరి తోట పెంచుకున్నాము, కొబ్బరి తోట పెంచుకున్నాం, కొబ్బరి తోట పంట అమ్మాము, ఆ కొబ్బరి తోట పంటను కొబ్బరికాయల్ని ఒకడు తీసుకెళ్ళి ఇంట్లో పచ్చడి చేసుకున్నాడు, హోటల్లో పచ్చడి చేశారు, ఇంకోటేమో తీసుకెళ్ళి గుళ్ళో కొబ్బరికాయ కొట్టాడు. ఇప్పుడు ఈ కొబ్బరి తోట యజమాని విగ్రహారాధనను సపోర్ట్ చేసినట్ట, హోటల్ బిజినెస్ సపోర్ట్ చేసినట్ట, దేన్ని సపోర్ట్ చేయలేదు. ఈ తీసుకెళ్ళిన వాడు ఏం చేసుకుంటాడు ఈయనకు సంబంధం లేదు. నేను పంట పండించాను, నీకు ఇచ్చాను వృత్తి ధర్మంగా, దాన్ని నువ్వు ఏం చేసుకుంటావు, దాంట్లో పాప పుణ్యాలు నాకు అంటావు, అది పరిస్థితి. అట్లాగే ఇప్పుడు వినాయక చవితి చందాలకు వస్తారు, నేను ఎప్పుడు కూడా మేముండే కాలనీలో నేను చెప్పేది ఏంటంటే, బాబు విగ్రహారాధన బైబిల్ ప్రకారం దేవుడు వద్దన్నాడు కాబట్టి నేను దీనికి ఇవ్వలేను, ఒక 10 100 ఇప్పుడు ఇస్తే నువ్వు సంతోషపడదు. ఇలా కాకుండా ఒక ఫుట్బాల్ గ్రౌండ్ ఏర్పాటు చేయి, బీదలకు అన్నదానం చేయి, లేకపోతే ఇంకేమైనా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయి, ఇంకేదన్నా పిల్లలకు క్రీడారంగంలో ట్రైనింగ్, లేకపోతే ఒక స్టడీ సర్కిల్, ఒక గ్రంథాలయం ఏర్పాటు చేయండి. వేరే కాలనీ వాసులందరూ ఒక్కొక్కడు 10 రూపాయలు ఇస్తే నేను 10,000 ఇస్తాను. ఆ మంచి కార్యక్రమానికి నేను బ్రతుకున్నంతకాలం నేనే మహారాజా పోషకుడుగా ఉంటా, నేను అన్నమైనా మానేసి నేను సమాజానికి ఉపయోగపడే ఈ కార్యక్రమానికి డబ్బులు ఇస్తాను. అయితే మరి నాకు నేను నాకు దాని మీద నమ్మకం లేదు అని తెలిసిన దాని మీదకి నేను డబ్బులు పెట్టాలని నన్ను ఎందుకు బలవంతం చేస్తున్నావు, ఇది సరైన వైఖరి కాదు కదా అని అంటాను. అట్లా కాకుండా వాళ్ళు బలవంత పెట్టారు, ఇవ్వకపోతే నేను కొడతాము చంపుతాము చేస్తామన్నారు అనుకో, వెరీ సింపుల్ తీసుకోండి అయ్యా, 50 రూపాయలు, దీని పాప పుణ్యాలు నాకు అంటవు, నేను ఇప్పుడే చెప్తున్నా ఏసే రక్షకుడు, ఇంకేది రక్షకుడు కాదు, మీరు నమ్మి మారుమనసు పొంది బాప్తిస్మాలు పొందండి, ఈ పూజ మీద నమ్మకంతో ఇవ్వడం లేదు, మీరు బలవంతం చేస్తున్నారు కనుక, మీరు మూర్ఖంగా నన్ను బెదిరిస్తున్నారు కనుక ఆ దేవునికే మిమ్మల్ని అప్పచెప్పి ఇస్తున్నానని సాక్ష్యం చెప్పి ఇచ్చాను అనుకోండి, దేవుడేమో నన్నేమో నరకంలో పడేయుడు. అసలు విగ్రహానికి కానుకలు ఇవ్వచ్చా అని ఇంత పెద్ద ప్రశ్న అడుగుతున్నారు క్రైస్తవులు. దేవుడుండి విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడని కొలసీ 3 అధ్యాయంలో అంటున్నాడు. క్రైస్తవుల హృదయాలలో ఉన్న విగ్రహాలు ఏంటి? కొంతమందికి భార్య విగ్రహము, భర్తే విగ్రహము, కొడుకే విగ్రహము, డబ్బే విగ్రహము, వాళ్ళ అందచందాలే విగ్రహం, వాళ్ళ పదవి విగ్రహము. హృదయంలోని విగ్రహాలు తొలగించుకోకుండా ఏ విగ్రహాన్ని గురించి మాట్లాడతారు ఏమిటి? కనుక దాని మీద పెట్టినంత దృష్టి, మనం వినాయకుడికి చందాలు ఇస్తున్నామా ఇవ్వట్లేదా, అది స్నేహధర్మంగానా లేకపోతే ఏదో ఒక సాక్షార్థమా లేకపోతే పోనీలే అని బలహీనమా, దాని మీద దృష్టి పెట్టే కంటే ప్రతి క్రైస్తవుడు తన హృదయంలో ఉన్నటువంటి అహంభావము, ధనాపేక్ష, ఇలాంటి విగ్రహాలను తొలగించుకోవడం దృష్టి పెడితే ఇంకా తొందరగా వీళ్ళు దేవుని రాజ్యానికి యోగ్యులుగా ఆగలుగుతారు, అది పరిస్థితి. గ్రీటింగ్స్ చెప్పొచ్చా? తప్పకుండా. ఇప్పుడు మనం ఏం కోరుకుంటాం, అందరూ సంతోషంగా ఉండాలి, ఇప్పుడు హ్యాపీ దీపావళి అని నేను అంటా. నా ఉద్దేశం ఏంటంటే, దీపావళి మీరు నిప్పుతో అడుగుతున్నారు, దీపావళి సందర్భంగా ఎంతమంది ఒళ్ళు కాల్చుకోవడము, ఇల్లు కాల్చుకోవడము, 100 మంది 1,000 మంది చచ్చిపోవడము. నేను హ్యాపీ దీపావళి అని ఎందుకు చెప్తానంటే, బాబు మీరు వద్దని చెప్పినా నిప్పుతో ఆడుకుంటున్నారు, మీకు మీ పిల్లలకు ఈ దీపావళి సందర్భంగా ఎలాంటి అపాయం కలగొద్దు,
నేను నమ్మినటువంటి యేసు దేవుడు మిమ్మల్ని కాపాడాలి అని చెప్పి హ్యాపీ దీపావళి. ఇప్పుడు ఎవరికైనా దీపావళి సందర్భంగా వాళ్ళ చిన్న పిల్లలు బట్టలు తగలబడి వాళ్ళే తగలబడి చచ్చిపోయి బూడిద బుగ్గ అయిపోయారు అనుకోండి, వాడు నెక్స్ట్ ఇయర్ దీపావళి చేసుకుంటాడా? దీపావళి పండగ నాడు వాళ్ళ కూతురు యొక్క మరణ దినం, వచ్చే సంవత్సరం కూతురుకి దినం పెడతాడా? మన పండగ చేసుకుంటాడా? నరకాసురుడు చచ్చిపోయాడని సంతోషిస్తాడా? నా కూతురే చచ్చిపోతుందని ఏడుస్తాడా నెక్స్ట్ దీపావళికి? మీరు పండగ చేసుకుంటున్నారు, మీకు ప్రమాదం కలగకుండా ఉంటే నెక్స్ట్ మళ్ళీ దీపావళి దీపావళి అవుతుంది, లేకపోతే మీకు అది సంతాప దినం అయిపోతుంది. కనుక వాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకోవడం తప్పే ఉంది. హ్యాపీ రంజాన్ అంటున్నాం, హ్యాపీ దీపావళి. నువ్వు ఏ పండగ? హ్యాపీ ఉగాది. అందరూ సంతోషంగా ఉండాలని కోరుకోవడం తప్పులేదు కదా. కాబట్టి అవన్నీ చిన్న చిన్న విషయాల మీద దృష్టి పెట్టే కంటే అంతరంగ శుద్ధి మీద దృష్టి పెట్టేది మంచిది.